జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులో పర్యటిస్తున్నారు. నగరంలో అతిసార వ్యాధితో బాధపడుతున్న ఇటీవల పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మరికొందరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కాగా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, పవన్ కళ్యాణ్ అతిసార వ్యాధితో బాధపడుతున్న వారిని పరామర్శించినట్లు తెలుస్తుంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నగరంలో కలుషిత నీటితో కూడా దాదాపు 1300 వరకు కూడా ఇప్పటి వరకు మృతి చెందిన పరిస్థితి ఉంది. గత 15 రోజులుగా వీరిలో కొంతమంది అంటే ఇంకా చాలా మంది కూడా ఆసుపత్రులు అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. వీరందరినీ కూడా ఎవరైతున్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు. జీజీహెచ్ లో ఉన్న వారందరినీ కూడా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా ఆయన కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలో అంటే డ్రైనేజ్ వాటర్ కూడా ఎందుకో త్రాగునీటి పైప్ లైన్లకు లింక్ అయి కూడా రావడంతో కూడా అధికార వ్యాధితో దాదాపు పెద్ద మొత్తంలోనే చనిపోయిన పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగా కూడా జనసేన అధినేత కూడా ఇప్పటికే అంటే ఆయన సభావేదిక ద్వారా మొన్న బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధితులను కూడా ఆయన పరామర్శించి తన సంఘీభావన కూడా తెలియజేశారు దేవిక. ఓకే రైట్, థ్యాంక్ యూ అనిల్.